పేరుపై అభ్యంతరా అని చెప్తూ ఉన్న కేసీఆర్ ముందుగా ఆయన కొడుకు పేరును మార్చుకోవాలని సూచించారు ఏపీ మంత్రి అచ్చెన్న నాయుడు కు రాజీవ్ గాంధీ పేరును తొలగించాలని ఎందుకు అడగటం లేదని ప్రశ్నించారు ఆయన ఎన్టీఆర్ భిక్షతోనే రాజకీయాలకు వచ్చిన విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలన్నారు అచ్చెన్న నాయుడు ఎన్టి రామారావు గారి పేరు మీద నీకంత ఆందోళన ఇబ్బందికరంగా ఉంటే నీ స్వయాన కొడుకు పేరుతో నువ్వు ఎటి రామారావు పెట్టుకున్న పేరు మార్చు నీకు పార్టీ భిక్ష పెట్టింది ఎవరు నువ్వు రోజు ఈ స్థాయికి వచ్చావంటే ఎవరు మహానుభావుడు ఎన్టీ రామారావు ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు స్వార్థంతో ఆ పేరు మారిస్తే ఎన్టీ రామారావు గారి పేరు మళ్ళీ పునరుద్ధరిస్తే కేంద్ర ప్రభుత్వం నువ్వు స్వాగతించాలి ఆ రోజు వాళ్ళు చేసినటువంటి తప్పు అని చెప్పాలి కాబట్టి ఇక నుంచి రెండు విధాలుగా ఆలోచించాలి మీరు కంటిన్యూగా ఆరు మాసాల నుంచి నేను చూస్తున్నాను మీ ప్రభుత్వ వ్యవహార తీరు మీరు కేవలం రాజకీయ దురుద్దేశంతోనే మీరు పనిచేస్తున్నారు ఇది మనం విడనాడాలి